ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే దక్షిణ భారతదేశంలో మరో బీహార్గా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మానవ హక్కులతో పాటు దళితులకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రివిలేజెస్ అయితే ఉన్నాయో అవన్నింటిని కూడా కాలరాస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల మీద జరిగేటటువంటి దాడుల్ని ప్రత్యక్షంగా అదేవిధంగా పరోక్షంగా కూడా ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తా ఉందో, వివక్షతో కూడినటువంటి పరిపాలన పరిపాలకుడు ఉండటం అనేది దురదృష్టకరం. వివక్షత అనేది హక్కుల విషయంలో, ప్రత్యేకంగా దళిత హక్కుల విషయంలో జాగ్రత్తగా వహించాల్సినటువంటి జగన్ సర్కార్ ఈరోజు అహంకారంతో పూర్తిగా దళితులను అణిచివేసే విధంగా చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు ఒక ప్రొఫెసర్కి, ఒక డాక్టర్కి, అదేవిధంగా ఒక మాజీ ఎంపీకి, అదేవిధంగా నాలాంటి మాజీ మంత్రులకు కూడా ఇది ఈ యొక్క రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి, కానీ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ఏ విధంగా ఉందనేది మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం. ప్రొఫెసర్ ప్రేమానందం గారి విషయంలో ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత దాని మీద అట్రాసిటీ కేసు ఎందుకు గట్టలేదు? పోలీసులకు కూడా దళితులు ఎవరన్నా వస్తే, ప్రేమానందం గారికి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు, ఈరోజు అడిగేది పొలిటికల్ గా పార్టీ లీడర్ గా నేను అడగటల్లా, నేను అడిగేది దళితులకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ప్రభుత్వం దళితులకు సంబంధించి ఏ విధంగా చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉంది, దళితుల హక్కులను ఏ విధంగా కాలరాస్తుంది అనే దాని మీదే ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ ప్రేమానందం గారి మీద ఏ విధంగా మీరు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ని నిర్వీర్యం చేస్తారు? బీసీ మీద, అదే విధంగా రిజిస్ట్రార్ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ రాష్ట్రంలో దళితులు ఉండాలా? ఈ రాష్ట్రం విడిచామన్న పక్కే ఉన్న జిల్లా ప్రత్యేకంగా కేటాయిస్తారా తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ప్రేమానందం గారి విషయంలో తీస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, వివక్షతో కూడి విద్యలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గాని, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గాని వ్యవహరించిన తీరు ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తలదంచుకునే విధంగా ఉంది. సాటి ప్రొఫెసర్ ని కూడా గౌరవించలేనటువంటి వ్యక్తులు అదేవిధంగా ఈ సమాజాన్ని ఏ విధంగా గౌరవిస్తారు? వాళ్ళు విద్యా బుద్ధులు ఏ విధంగా నేర్పుతారు? దానికి ప్రభుత్వం ఏ విధంగా వత్తాసు పలుకుతుందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. దాంతోపాటు మొదటి నుంచి కూడా ఆత్మకూరులో దళితులు గ్రామ బహిష్కరణ దగ్గర నుంచి, సంతనోత్తుల పడులో దళితులు మరణించిన దగ్గర నుంచి వివక్షత అనేది ఏ విధంగా వెళ్తా ఉంది, ఈ రాష్ట్రంలో వివక్షత అనేది ఏ విధంగా కొనసాగుతా ఉంది, ఎల్జీ పాలిమర్స్ లో చనిపోయినటువంటి వ్యక్తులకి 1 కోటి రూపాయల పరిహారం సంతోషం, అదే విధంగా ఇక్కడ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి దళితులకు వచ్చేసరికి 10 లక్షల పరిహారం ఇచ్చి ఈ ప్రభుత్వం వివక్షతను ఏ విధంగా చూస్తా ఉంది? అదే విధంగా ఈరోజు ప్రత్యేకంగా చూస్తే మనకి చర్మకారులకు సంబంధించి లిడ్ క్యాప్ను కూడా మూసేసి ఆ లిడ్ క్యాప్ భూములను కూడా అన్యాక్రాంతం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో పర్టికులర్ గా లెదర్ ఇండస్ట్రీ మీద కానీ, చర్మకారుల మీద కానీ, దళితుల మీద కానీ ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉంది అనేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఏ విధంగా ఏర్పడిందో, ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా నీకు మద్దతు పలికినటువంటి దళిత సంఘాలు ఉన్నాయి, ఆ దళిత సంఘాలు ఈరోజు పునరాలోచన చేస్తూ ఉన్నాయి, ఆ దళిత సంఘాలు ఈరోజు నీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా నువ్వు వస్తే ఏదో పొడుస్తావని వాళ్ళకు ఉన్నటువంటి ఒక గుడ్డి నమ్మకంతో నిన్ను సపోర్ట్ చేస్తే ఈరోజు సాక్షాత్తు ప్రేమానందం గారు లాంటి ప్రొఫెసర్నే ఈరోజు నువ్వు కించపరచడం కానీ, దళితులకి ఎంపీ మాజీ ఎంపీల పట్ల నువ్వు చూస్తున్నటువంటి వైఖరి కానీ చూస్తా ఉంటే అదే ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా ఈరోజు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. దళితుల ఐక్యత అనేది హక్కులకు భంగం కలిగినప్పుడు తప్పకుండా మేమంతా ఒక్కటవుతాం. నీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడాలి, నీ పార్టీలో ఉన్నటువంటి దళితులు మాట్లాడాలి, దళితుల పట్ల నీ వైఖరి ఏంటో అదే మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. ఈ రాష్ట్రంలో దళిత హక్కులు కాపాడుతాను, దళితులకు ప్రాణహాని లేకుండా చేస్తాను, దళితుల మీద దాడులు జరగకుండా చూస్తానని నువ్వు భరోసా ఇవ్వగలవా? ఈరోజు భరోసా ఇవ్వకుండా పరిపాలన చేయడం అనేది నీ కేసుల కోసం నువ్వు ఢిల్లీ చుట్టూ తిరగడం కాదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏ విధమైనటువంటి వైఖరితో ఉన్నారు? ఏదైతే ఈరోజు ద్వితీయ శ్రేణి పౌరులుగా దళితులు ఏ విధంగా ఈ రాష్ట్రంలో పాలించబడతా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం ప్రేమానందం గారి విషయంలో, ప్రొఫెసర్ ప్రేమానందం గారి విషయంలో నువ్వు అట్రాసిటీ కేసు పెట్టి ఏదైతే రిజిస్ట్రార్ని అరెస్ట్ చేయాలి, బీసీని సస్పెండ్ చేయాలి, అప్పుడే నీ నిజాయితీ నిరూపించుకో, ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల పట్ల నీ వైఖరి ఏంటో తేల్చుకో,
అంతే తప్ప ఏదో తూతు మంత్రంగా చేసి ఏదో కేసు పెట్టి ఒక స్లిప్ ఇస్తే ఆ పోలీసులు ఇచ్చేటటువంటి తీరదేనా, వాళ్ళకి చేయాల్సింది అదేనా, నువ్వు ఇవ్వాల్సింది అదేనా, ఏ డైరెక్షన్ ఇస్తా ఉన్నావు ఈ రాష్ట్రంలో, ఏ విధమైన పరిపాలన అందిద్దాం అనుకుంటున్నావో ఒక్కసారి ప్రజలందరికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలియజేసే సందర్భంలో నిన్ను ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో దళితులు ప్రత్యేకంగా ఒక జిల్లా ఏర్పాటు చేయి, మేమందరం ఎక్కడో వెళ్ళి బతుకుతాం. ఎందుకంటే నీ వివక్షతో మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో వివక్ష పూరితమైనటువంటి పరిపాలన దళితుల పట్ల జరుగుతూ ఉంది, దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తగిన బుద్ధి చెప్పే విధంగా దళితులంతా ఉంటారనే విషయాన్ని కూడా నీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, మేము ప్రెస్ మీట్ లో వస్తే నీ యొక్క పిచ్చి కుక్కలో బూతులు తిడతా ఉన్నాయి, వాళ్ళందరి అడ్రస్లు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా మేము తప్పకుండా కేసులు వేస్తాం. ఈ రోజు ఎవరైతే లైవ్ లో ఇది చూస్తూ నా మీద బూతులు పెడతా ఉన్నారో ఆ పిచ్చి కుక్కలకు కూడా చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటకు రండి, బయటకు వచ్చి మా మీద మాట్లాడండి. ఈ రాష్ట్రంలో అందరితో పాటు సమాన హక్కులు దళితులకు కూడా ఉన్నాయి, ఆ విషయం తెలుసుకోండి. అంతే తప్ప పిచ్చి కుక్కలు ఎవడో రాజేశ్వరి రెడ్డి అంట పనికి మాలిన యదవులంతా ఈ రోజు పోస్టులు పెడతా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇదే వేదిక చెప్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి, మీకు దమ్ము ధైర్యం. మీరు నిజంగా ఒకడికే పుట్టుంటే మీ పేర్లతో సహా ఇవ్వండి, కేసు పెడదాం. మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ పిచ్చి వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే ఏదో ఒకరోజు దొరుకుతారు,